గట్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించొచ్చు అన్న దానికి ఒక ఉదాహరణ ఈ రోజు నాతో ఉన్న నా గెస్ట్. సో ఐ హావ్ విత్ మీ ద వెరీ బ్యూటిఫుల్ వర్సటైల్ అండ్ టాలెంటెడ్ చాందిని చౌదరి. అమ్మాయిలు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవటం అనేది ఇట్ ఇస్ వెరీ రేర్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. అండ్ ఐ హర్డ్ మీ క్లాస్ లో అసలు ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు అంట కదా. ఐ వాజ్ ది ఓన్లీ గర్ల్ అన్నమాట క్లాస్ లో. ఐ థింక్ 88-92 బాయ్స్ ఉండేవారు. సో నేను కూడా అబ్బాయిలు ఒకలా ఇంత లూజ్ షర్ట్ వేసుకుని కార్గో ప్యాంట్స్ వేసుకుని ఉండేదాన్ని క్లాస్ లోని. ఎవరితో మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారు అని ఒక ఇది కూడా, భయం కూడా ఉండేది. నాకు చాలా జైల్లో ఉన్న ఫీలింగ్ వచ్చేది, ఇంటి నుంచి దూరంగా ఉండేదాన్ని. బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు, సినిమాకి వెళ్ళాలంటే ఎవరు తోడు ఉండేవారు కాదు. కానీ నేను ఆ బ్రాండ్ చూస్ చేసుకున్నందుకు సబ్జెక్ట్స్ వైజ్ లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. నేను ఒకటి విన్నాను, అది రైటా రాంగా చెప్పండి, మీరు అలా డౌట్ఫుల్ గా చూడలేదు. యువర్ ఇన్ అ కాంట్రాక్ట్ విత్ సమ్ ప్రొడ్యూసర్ అని నేను విన్నాను. దట్ ప్రొడ్యూసర్ హ్యాడ్ యూ ఇన్ కాంట్రాక్ట్ ఫర్ 2-3 ఇయర్స్, కరెక్టేనా? దానివల్ల మీరు చాలా కోల్పోయారు, లాస్ అయ్యారు, ఇండస్ట్రీలో తొందరగా రాలేకపోయారు, ఇస్ ఇట్ రైట్? అవునండి. ఎందుకో నాకు అర్థం కాలేదు. నేనైతే ఆ ఫేజ్లో అసలు చెప్తుంటే నా వాయిస్ క్రాక్ అవుతుంది. ఎందుకంటే ఏదో చేద్దామని వచ్చాను. తెలుగు అమ్మాయిలు పర్టికులర్ సీన్స్ చేయలేరు, ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు దే కెనాట్ పుల్ ఇట్ ఆఫ్, లైక్ బోల్డ్ సీన్స్ చేయలేరు, లేకపోతే అంటే కొన్ని ఒక ఫార్మాట్ ఒపీనియన్స్ జనరేటెడ్. తెలుగు అమ్మాయిలు బోల్డ్గా చెయ్యరు అనే ఒక ఐడియాలజీ బ్రేక్ చేయాలని కేవలం దానివల్ల ఐ టుక్ అప్ అ బోల్డ్ రోల్ అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్. దానివల్ల నాకు చాలా బ్యాక్లాష్ వచ్చింది ఫ్రమ్ పబ్లిక్. అసలు ఐ డెంట్ ఇమాజిన్ దిస్ ఫ్రమ్ యూ. హీరోస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆ డిఫరెన్స్ చూస్తున్నప్పుడు అమ్మాయిలకు కూడా చూడాలి. Did you feel bad that I asked you that question? No, no. Chandini masties loni chese nammaru ammai elantido meeku telustadi elanti danni nenu elanti danni. What you are seeing me play a character and you are judging me. Aitha cheyakunda nenu color photo okate chesthe nenu color photo ante alage untana meeku ela telusu? Nannu bite chusara, naatho maatladara, konnannu kalisara? Screen meeda anni kind of characters untai. Ippudu abbai chesina meeru judge cheyalanappudu ammai chesetappudu endu judge chestunnaru? ఒక పక్కన మస్తీస్, ఇంకో పక్కన కలర్ ఫోటో, రెండింటికి అసలు పొంతను లేదు. హౌ ఛాలెంజింగ్ వాజ్ దాట్ రోల్, కలర్ ఫోటో ఎస్పెషలీ మస్తీస్? తర్వాత ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ స్టార్ కాంట్రాస్ట్ ఫ్రమ్ దట్ సో దట్ దెర్ ఇస్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ డూ దిస్ ఆల్సో, ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. ఆ డిఫరెన్స్ కనిపించాలి అనే ఒక ఉద్దేశంతో ఐ టుక్ ఇట్ అప్. అది ఎంతసేపు పట్టింది ఆ పర్టిక్యులర్ సీన్ ఎనాక్ట్ చేయడానికి? మీరు గెస్ట్ చేయడం ఎంతసేపు పట్టు ఉంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ప్రాబబ్లీ ఒక 2-3 అవర్స్. ఈరోజు ఆ లాస్ట్ సీన్లో ఏడుపు పండిందంటే దానికి ముందు 5 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేశాను ఎలా ఏడుస్తే ఆర్గానిక్గా కనిపిస్తుందని. సో అది చూసినప్పుడు మా మదర్ అయితే చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను మా అమ్మ నోట్ల నుంచి అలాంటి మాటలు వినాలని, ఏంటి నిన్ను నేను కన్నానా అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకండి మీ అమ్మాయి యాక్టింగ్, ఎందుకండి మీ అమ్మాయి సినిమా, ఎందుకండి ఊహలు గుసగుసలాడే పటాసు, కుమారి 21F, మిమ్మల్ని అడిగి కాంట్రాక్ట్ వల్ల అవన్నీ పెద్ద బ్లాక్ బస్టర్స్. అవి హిట్ అయినప్పుడు స్క్రీన్ మీద అండ్ దోస్ యాక్ట్రెసెస్ వెంట్ ఆన్ టు బికమ్ వెరీ బిగ్, వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? అనిపించదు అరే దట్ వుడ్ హ్యావ్ బీన్ మీ, దిస్ వుడ్ హ్యావ్ బీన్ మీ. వరుసగా ఫస్ట్ నాకు పడిన 4 సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్. అసలు తీసుకొచ్చాడు దేవుడు నా వరకు, బట్ ఎందుకో తీసుకోవడం అవ్వలేదు. అది ఏమో ఇంత పెద్ద హిట్ అయ్యేటప్పటికి చేస్తుంటే బాగున్నబ్బా అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే దానికి తోడు పుండు మీద కారం జల్లినట్టు జనాలు ఎందుకు సినిమాలు చేయట్లేదు, నీకు ఎవడు ఇవ్వట్లేదు సినిమాలు, ఎందుకు ఇస్తారు లేని మొహం ఎప్పుడైనా చూసుకున్నాను. ఆల్మోస్ట్ 80% ఇంటర్వ్యూస్లో యు ఆర్ నాట్ కంఫర్టబుల్ టాకింగ్, ఓ గాడ్ వై కేమ్ హియర్ అన్న టైప్లో ఉన్నారు. ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు దాట్? నేనేదో చాలా ఎక్సైటెడ్గా హార్ట్ ఫెల్ట్గా చెప్తాను, అది చాలా నెగిటివ్గా తిప్పి చెప్పడం లేదా చాలా సెక్సిస్ట్గా క్వశ్చన్స్ అడగడం, మంచి మంచి క్వశ్చన్స్ ఏమో
వేరే వాళ్ళని అడిగి నువ్వు డాన్స్ చేయి నువ్వు పాట పాడు అంటారు అంటే ఏంటి మీకు మేము అంటే ఒక పాటకి పరిమితం మాత్రమేనా ఇస్ దట్ ఆల్ వి ఆర్ వర్త్ ఇట్ మీ ఐస్ లో అనిపిస్తది సిగ్గుపడుతూ మాట్లాడారు అనుకోండి షీ ఇస్ డమ్ అంటారు కాన్ఫిడెంట్ గా మాట్లాడితే షీ ఇస్ ఆరగెంట్ అంటారు డోంట్ డు దిస్ బయాసింగ్ నో డోంట్ డిస్క్రిమినేట్ మూడు స్టీరియోటైపికల్ క్వశ్చన్స్ దట్ యు హేట్ తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటారు అంటే డైరెక్టర్స్ ఏమనుకుంటున్నారు మీరు ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తారా ఒక అమ్మాయి అయితే అసలు నా సినిమా మా సినిమా పేరు కలఫోటో పేరు కూడా తెలియకుండా వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను ఏ సినిమా మీది మీదేం సినిమా మీదేం సినిమా మీరు ఏం చేస్తారు మనం సారీ నేను సినిమాలు ఎక్కువ చూడండి అంటే సినిమా పేరైనా తెలియకుండా రావడం ఏంటండి సినిమా ప్రమోషన్ అప్పుడు ఇంటర్వ్యూకి పెళ్లి గురించి లేకపోతే are you seeing anybody or you know are you single or you are ready to mingle ilanti question adagara meeru dating eppudaina ellara dating chestara ippudu nenu chesina cheptana public ga oka manlo man maata nenu cheyin cheyile pakkana vedadam nenu cheptana byte camera munduku chavunu nenu ani cheptana evaru chepparandi abbayile cheppara abbayile cheppara boy elanti abbayini pelli cheskovali anukuntunnaru మనం అనుకుంటాం చాలా అనుకుంటున్నారు వచ్చే వాళ్ళు రావాలి కదా బట్ యా అంటే మన సినిమాలే అనుకున్నాం సినిమాలే రావట్లేదు అనుకున్నవి అబ్బాయిలు వచ్చేస్తా ఐ యూస్ టు రైట్ లిటిల్ బిట్ ఆఫ్ పోయట్రీ అండ్ ఆల్ ఆల్సో పోయట్రీ తెలుగా ఇంగ్లీషా ఇంగ్లీష్ ఏదో ఒకటి మా కోసం షీ స్మెల్ లైక్ టోస్టెడ్ మార్ష్మెలోస్ ద పర్ఫెక్ట్ స్నో ఫ్లేక్ ఆన్ ద చీక్ షీ వాస్ ద మార్వెల్ ఆఫ్ ది అన్ఫోర్సీన్ వార్మ్ సన్షైన్ ఆన్ అ కోల్డ్ క్రిస్మస్ మార్నింగ్ She felt like the smile that escaped his lips when they first locked eyes. She was the shooting star he wished upon. She was a miracle until she was his. Hi, I'm Chandni. Prema garto ani nenu oka interview chesanu. Enno ento kalam nunchi enno prashnalaku jawab cheppanu. Chaala questions ela feel ayyanu. Chaala manaspoorthiga manasu vippi chaala genuine ga honest ga ichina interview idi. ఎప్పటి నుంచో అడ్రస్ చేయలేని చాలా చాలా విషయాల గురించి మాట్లాడాను చాలా మనసు విప్పి మాట్లాడాను మీ అందరికీ నచ్చుతుంది మీ అందరూ హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తారు అని జడ్జ్మెంట్స్ లేకుండా అని కోరుకుంటున్నాను ప్రేమ ద జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇంటర్వ్యూ చూడండి